నెల్లూరు జిల్లా సంగం మండల కార్యాలయంలో నూతన తహసీల్దార్గా వై నాగరాజు శనివారం బాధ్యతలు చేపట్టారు. సంగం తహసీల్దార్ లక్ష్మీ ప్రసన్న కోవూరికి బదిలీ కాగా కొద్ది రోజులుగా కార్యాలయంలో ఉన్న రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ అశోక్ ఇన్ఛార్జి తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం వెంకటాచలం నుండి నాగరాజును సంగం తహసీల్దార్గా నియమించారు. మండలంలో సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ప్రజలు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగరాజు. నేను సంగం తహసీల్దార్గా ఈరోజు జాయిన్ అయ్యాను. సంఘంలో ప్రజలందరికీ కూడా నేను తెలియజేసే వినతి ఏంటంటే, ఇంకొన్న సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే మా దగ్గర తీసుకొచ్చినట్లయితే మేము సాల్వ్ చేయగలిగినవి ఉంటే మేము సాల్వ్ చేయగలము. మేము పరిష్కరించలేనివి మా అధికారులను అడిగి పూర్తి సమాచారం తెలుసుకొని వాటిని పరిష్కరించి మీకు ఎప్పుడు కూడా ఏమీ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి మీకు అందరి గురించి తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా జగనన్న సురక్ష అని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. రెవెన్యూ యంత్రాంగము అదేవిధంగా పంచాయతీ యంత్రాంగము అందరూ కూడా పీడిఓస్ ఎంఆర్ఓస్ అందరూ తిరుగుతున్నారు కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను మరీ కోరుకుంటూ డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి